మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అవిభక్త చాలా మంది అనుకునేవారు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేడికి జంభకున్ వంటకమిండునే ఇతర వైభవము 10,000 మానసం అంటూనే మానసంపు గలటి మనుషుని కట్టి మానికి కంటకుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం చూస్తే అబ్బా కంటికి నిద్ర వచ్చునేది. పక్క రాష్ట్రాలు ఇప్పుడు జగను ఎలాగైతే తాడేపల్లిలో ఇక్కడ కూటమి పసుపు దండు కదిలితే ఎలాగ గుండెలో దడదడలాడుతుందో అలా పక్క రాష్ట్రాలన్నింటికీ దడదడ పుట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మన అభివృద్ధి మన సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి అందరి గుండెలు దడదడలాడించాడు ఆయన. అటువంటి చరిత్ర గల మనం మరి ఈనాడు చూస్తున్నాం. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విధ్వంసం కావాలా, మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుడి పరిపాలన కావాలా, లేక మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే మీకు చీకటి రాజ్యం అంటే రాతి యుగం కావాలా అన్నది తెలుసుకోవాల్సిన ఈ రణరంగం ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఇవాళ మనం చూసాం ఏదో అని మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, మనమ తిప్పనంటూ మెడలు వంచేశాడు. నాపీసీలు నాయసీలు నాయసీలు నా మైనారిటీలు అంటూ రాష్ట్రమంతా కాష్టంలో మార్చేశాడు. జగనన్నంటూ జరగలా పీడుస్తున్నాడు, మామయ్యనంటూ మనోభావాలను తగలబెడుతున్నాడు. అవ్వతాతల పింఛన్లు సుమారుగా 2,00,000 మందికి రద్దు చేశాడు. అలాగే నవరత్నాలంటూ ఈ యొక్క అందరి నడుములు నమనాడులను విరిచేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత క్రూరత్వం దుర్మార్గం దగ మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు, తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. నా అక్క చెల్లెలు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకును రక్తపు ముద్దుగా మార్చుకున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన దినకంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడు అంటూ నయవంచుడుగా మారిపోయాడు. అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ ఋషి వ్యాలీని తవ్వి తవ్వి తన కండ కావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. అందుకే ఇక్కడ అంతా మారుస్తున్నాడు. అభ్యర్థిని ఇక్కడికి, ఇక్కడ అభ్యర్థిని అక్కడికి, ఎందుకంటే అక్కడ ఖాళీ చేస్తాడు ఒక అభ్యర్థి, ఇక్కడ పంపిస్తున్నాడు మళ్ళీ ఖాళీ చేయడానికి. అంటే ఏది వదలడం అంటే మాయలు మోసాలు కుట్రలు కుతంత్రాలు అరాచకాలు మనం చూస్తున్నాం. ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ఎవరికి దొరకకుండా ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీఫ్ లికర్ పేరుతో జైల్ బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ దాన్ని కొన్ని 100,000,000,000 రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఎంతోమంది మహిళల పుస్తులు తెంచేశాడు. ఇక మనం ఉపేక్షించే పని లేదు. మనం మనల్ని కాపాడుకునే మన ఉనికినే మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఉన్నారు ఆనాడు, మరి అతని ప్రభుత్వం అతని అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించేశాడు. అలాగే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. మన కోవిడ్ విపత్తికర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని అతని మానసిక క్షోభకు గురి చేసి అతని బల మరణానికి కారకుడు అయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన మీద కేసులేసి లేనిపోని కేసులేసి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు. అలాగే అతని అధికారాన్ని నియంతృత్వాన్ని ప్రశ్నిస్తే పేద దళితులకి శిరోమండలం చేయించాడు. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు.
అలాగే ఈ యొక్క రాజధాని గురించి ప్రశ్నిస్తే ఉద్యమించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఆనాడు మరి తెలుగుదేశం చేసిన అంటే సర్వ మా మత సౌభ్రతత్వం, సర్వ మత సౌభ్రతత్వం, సర్వ మానవ సౌభ్రతత్వం, సర్వ వర్గాల సౌభ్రతత్వం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పన ఇప్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఏపీఐఐసి ద్వారా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈ మానవాడేమో ఇప్పుడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరు మార్చేశాడు, జగన్ విదేశీ విద్య అంట. ఇక్కడ పెద్ద పుడింగా ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసేసే ఇవాళ చివరికి ఆ గతి పట్టిస్తున్నాడు, తన పేరు పెట్టుకున్నాడు. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అంబేద్కర్ విదేశీ విద్యను అదే పేరుతో కొనసాగిస్తాం. వీడేం చేయలా, కొనసాగిస్తా కాదు, అప్పుడే అయిపోయింది. ఎప్పుడైతే 14లో 19లో ఎలక్షన్ అయిందో అప్పుడే అన్నీ ఆపేశాడు. ఏవేవైతే ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయో అది ఎస్సీ బీసీ లేకపోతే ఎస్టీ లేకపోతే మైనారిటీస్ అన్నింటినీ ఖాళీ చేసాడు, గల్లా పెట్టిన ఖాళీ చేసాడు. అప్పుడు మనం తెలుగుదేశం 75,000 కోట్లు మొత్తం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కల్పించాం మనం, మొత్తం అన్ని ఖాళీ చేసేసాడు.